ఇవాళ ఏంటంట? ఈరోజు ఏం చేయబోతున్నాం మనం? అండి నమస్తే, సావిత్రికి ఒకసారి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన బుజ్జి కన్నయ్య ఓం కొట్టేసాడు చాలా సార్లు. ఇప్పటికే లేట్ అయింది. ఓం కొడితే వంటలు చేద్దామని పిండి కలిపా. ఇప్పుడే వీడియో తీయటం కూడా మర్చిపోయా. మౌని వచ్చి అదేంటి వీడియో తీయట్లేదు అని అంటుంది అనమాట. ఇంకా బియ్య పిండిలో బెల్లం వేసేసి కలిపేసాను. ఇంక ఈ పిండితో చిన్న చిన్న వంటరాళ్ళు చేసేసి బుజ్జి బంగారానికి వంటరాళ్ళు పెట్టేద్దాం. ఊములు బోల్డ్ ఊములు కొట్టాడు ఇప్పటికే. అసలు ఎన్ని కబుర్లు చెబుతున్నాడో, అసలు కాసేపు ఖాళీగా నిద్ర ఆకలి లేకపోతే అసలు ఎన్ని చెబుతాడంటే అబ్బాయి ఎంత కొద్ది వినాలనిపిస్తుంది. అదే ఫోన్ పట్టుకున్నామా టక్మని ఆపేస్తాడు. మళ్ళీ మీకు గడించేద్దాం ఆ కబుర్లు అంటే టక్మని ఆపేస్తాడు. ఆ ఫోన్ కెళ్ళి చూస్తా ఉంటారు అనుకోంట మౌని. అవునవును అవును. మనమేమో ఫోన్ పట్టుకోగానే ఆపేస్తారు అనుకుంటాం గాని అట్లా. సరే ఇప్పుడు వీటిని చిన్న చిన్న వంటలు చేస్తా నేను. పెద్ద ఏం చేసుకోవచ్చు కావాలంటే, ఎట్లా ఏ సైజు కావాలన్నా చేసుకోవచ్చు. ఏం వేయలే ఇందులో. ఇంకా శనగపప్పు అలాంటివి వేస్తుంటాం కదా వంటరాళ్ళు అంటే ఒక్కొక్కసారి, కానీ ఈ రోజు ఏం వేయలే. ఉత్తి పిండి బెల్లం ఇయే వేసా. అలాగే వీడియోస్ వీడియోస్ మాత్రం లేట్ గానే వస్తాయి. ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా దాదాపుగా, ఎక్కడన్నా ఒక వీడియో మిస్ అయిందేమో గానీ ఈ వీడియోలు అయితే మాత్రం కొంచెం లేటే అవుతాయి. మౌని డెలివరీ ఎప్పుడు ఒక రెండు నెలలకు పైగానే పోస్ట్ చేసేసింది వీడియోలు. తర్వాత మరి అంతకు ముందు చేసినవి అవన్నీ ఉంటాయిగా, అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలు వచ్చేసరికి అయితే మీకు రెండు మూడు నెలలు దాటుంది బహుశా. వీటికి మరి ఇంకా పని కూడా ఉంటది కదా. ఈ వీడియో తీయటమే పని కాదు కదా, మళ్ళీ వాటిని ఎడిటింగ్, మళ్ళీ వాటికి అంత వాయిస్ ఓవర్లు ఇయటం అన్నీ కొంచెం లేట్ అయింది. అర్థం చేసుకుంటారని భావిస్తున్న. ఇదిగోండి ఈ సైజు. ఓకే, ఇలా చక్కగా పగళ్ళు లేకుండా నునుపుగా చేసుకోండి. మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో కూడా బుజ్జి బాబులు బుజ్జి పాపలు ఉంటే ఊములు కొట్టినప్పుడు వండరాలు చేయాలంటే ఇలా చేసుకోండి. ఏం లేదు, బియ్యప్పిండి తీసుకున్నాను. బెల్లం అనేది మన ఇష్టం. మామూలుగా అయితే మనం ఒక 100 గ్రాములు బియ్యప్పిండి తీసుకుందాం అనుకోండి, 50 గ్రాములే వేసుకుంటాం. 100 గ్రాములు బియ్యప్పిండి వేసుకుంటే 50 గ్రాములు బెల్లం వేసుకుంటాం. మామూలుగా మనం విడిగా వినాయక చవితికి వండరాలు చేసుకోవాలంటే ఇంకా బుజ్జి కన్నా ఎత్తుకొని వీడియో తీసుకుంది ఏం చేస్తాను. సరే సరే మళ్ళీ కలుద్దాం. ఇందా చెప్పాను కానీ క్లియర్ గా చెప్పాను లేదో గుర్తులేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మనం ఒక 100 గ్రాములు బియ్య పిండి తీసుకుంటే కనుక ఒక 50 గ్రాములు బెల్లం తురుమని బెల్లం వేసుకుంటాం. వేడి నీళ్ళతోటి పిండి కలిపేసుకుంటాం ఇలా చపాతీ పిండిలాగా. ఇంక ఇలా వంటరాలు చేసుకుని వీటిని ఆవిరి మీద ఉడికిస్తాం. ఇంకా ఆ తర్వాత ఎలా చేసాము ఏంటి అన్నది తప్పకుండా అది కూడా వీడియోలో యాడ్ చేస్తాం. సరేనా? ఏం చేస్తున్నావు బుజ్జి తల్లి? అక్షరాలు నేర్చుకుంటున్నావా? అబ్బాయికి దిద్దించడం కోసం నేర్పించాలి కదా బాగా, దానికోసం. అదే మీ ఇద్దరు ఫిక్స్ అయినట్టున్నారు పండునేమో ఇంగ్లీష్ నువ్వు తెలుగునే. నేను నా తెలుగు మళ్ళీ కమెంట్ చేస్తాడు, తెలుగు కూడా నాకన్నా తనే బాబు. ఇప్పుడు చూసాం ఆల్రెడీ ఊరు రాయటానికి తెలుగు చూసి నేర్చుకుంటున్నావు ఎట్టు ఉంటుందో. అదే రోజు రాయగలదు. ఈ పైన ఒకటి ఉంటుందా రెండు ఉంటుందా అన్నది మర్చిపోయాను దీనికి. అంతే మేమేనా, ఏమైతే తక్కువ చదువుకున్న గుర్తున్నాయి అయితే ఎక్కువ చదువుకుంటే అటు మర్చిపోతారు అన్నమాట. అంత ఎక్కువలో ఏది గుర్తుండదు. టెన్త్ వరకు మౌని తెలుగు మీడియమే, ఇంటర్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియంలే. కానీ చూడండి ఈ ఊరు రాయటం కోసం, ఓం కొడితే అన్నది రాయటం కోసం ఇది చూసుకుందన్నమాట. సెల్లో కొట్టి తెలుగు అక్షరాలు చూసుకొని మరి రాస్తుంది. ఇదేమో వంకర బోద్ది ఈడ మొదలు పెడితే ఇక్కడ గెల్లు. సర్లే ఏం చేస్తావు నేర్చుకో మరి ఇప్పుడేగా, రేపుడికి అడిగి నేర్పాలా అసలు. ఇప్పుడు ఏం రాయబోతున్నావు దాని మీద? కొడితే
ఉండ్రాళ్ళు అని రాస్తా. ఓకే, వండ్రాళ్ళు ఉడికినయో లేదో చూసి వస్తా నేను. ఇక్కడ వండ్రాళ్ళేమో ఇట్లా ఇడ్లీ పాత్రలో వేసేసాను, ఉడికిపోయినాయి మనకి వండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. ఏం లేదు, ఈ వండ్రాళ్ళు ఇడ్లీ పాత్ర అంటది కదా, ఇడ్లీ పాత్రలో ఒక 200 ml వాటర్ వేసేసి ఆ వాటర్ వేడైన తర్వాత ఇంకా మనం చేసుకున్న వండ్రాళ్ళు ఇట్లా ఈ రేకులో నింపేసి పెట్టేస్తే ఒక్క 15 నిమిషాల్లో మనకి వండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. ఇంకొంచెం వేయచ్చు అమ్మా. వండ్రానికి చిన్న డెకరేషన్ చేస్తున్నాం పడుకోబెట్టడానికి. కొడితే మౌని ఇవన్నీ బాధశాలకనే తెప్పించుకుంది డెకరేషన్. ఇవి బాగున్నాయి. ఎక్కడి నుంచి తెప్పించుకున్నావు? ఇది ఒకటి ఇన్స్టా పేజ్ లో ఏదో చూసాను, పేరు గుర్తులేదులే, పెడతాను నేను. సరే, ఎవరైనా కావాలంటే కమెంట్ చేయండి, పెడుతుంది. ఇవ్వండి, ఇలా ఉన్నాయి. మూడు రకాలు కదా, ఇంకా వేరే, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, వేరే టైప్స్ కూడా. ఇట్లా పూల మాలల్లాగా ఇవి వచ్చినాయి. ఇంకా తోరణాలు మన మధ్యలో ముగ్గులాగా, అంటే ముగ్గు మ్యాట్ ఒకటి తీసుకున్నా తీసుకుంది. అయితే ఏదన్నా మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్ చేయండి. అంత తెప్పించుకోవాలనుకుంటే చూసి పెట్టుద్ది తను. వీటితో ఇప్పుడు చిన్న డెకరేషన్ చేద్దాం. ఇది పైన ఆగవమ్మా, వేడు పడుకున్నప్పుడు పడిపోతే అంటే బాగా కనిపిస్తుందేమో దీని మీద. అయితే కనిపిస్తుంది కరెక్టే, కత్తి పడిపోద్ది ఎక్కడన్నా ఒక చోట పడిపోద్ది అన్నమాట. సరే, ముందు చేసి కింద వీటితోనే బారసాలకు చేసింది దగ్గర. చాలా బాగుంది అసలు. అసలు మామూలుగా ఇట్లా రెడీమేడ్గా ఉన్న ఫ్లవర్స్ అట్లాంటి వీటిల్లో ఫొటోస్ వీడియోస్ లో చూస్తుంటే ఏదన్నా వీలైతే గనక ఇందులో గానీ లేదా షార్ట్ గా గానీ పెట్టుద్ది తను తీసుకుంటది కదా. అప్పటికి నేనైతే రాలేదులే గాని. ఎంత పడింది మామూలు ఇవి? 13,000 అనుకుంటా మొత్తం, అన్ని బ్యాక్ డ్రాపే గానీ. చాలానే వచ్చినాయి, బాగుంది కదా. అదే మన వీళ్ళు కదులుతా ఉంటారు కదా పిల్లలు, మధ్యలో కొంటాడేమో అని ఇందాక మీకు చూపిస్తా. రాశాకర్ నాకు రాసేసింది కొడితే ఉంటాడు. ఇప్పుడు కనిపిస్తుంది బాగా రాసింది కదా తాను అలా కుదరలా, బానే ఉంది. ఇందాక మీరు చూసారు కదా యష్ని పడుకోబెట్టడానికి ఒకటి బ్లాక్ మ్యాట్ ఉంటుందన్నమాట, అది బ్లాక్ కలర్లో ఉందని దానికి వైట్ క్లాత్ చుట్టేసాను. ఇంకా పైన వైట్ ఫ్లవర్స్ పెట్టి ఇప్పుడు చుట్టూ ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ పెడుతున్నా. ఫస్ట్ అదేగా అమ్మా, వైట్ ఉంది కదా ఈ కలర్ బాగుంటుందేమో. సరే నిజమే, పెట్టు. ముందు చుట్టూ కూడా ఒక లైన్ అంతా కూడా ఈ పింక్ కలర్ ఫ్లవర్ దండు పెట్టిన తర్వాత తర్వాత గ్రీన్ వైట్ కలర్ దండు ఉంది కదా అది పెట్టాను. చాలా సింపుల్ అబ్బా, ఇలా తేలిక అయిపోతాయి. ఏం లేదు, మనం మరీ ఎక్కువ వండ్రాళ్ళు చేసుకున్నా కూడా మరి మనం తినం కదా, పడేయటమే కదా వేస్ట్ చేయటం. అందుకని పేపర్ పెట్టేసి గిన్నెలో పైన మనకు వండ్రాళ్ళు కనిపించేలాగా ఫొటోస్ లో పెడుతున్నాం. దొరగారు అమ్మ సేట్ లాగా ఉన్నాడు చూడు. సేట్ సారు అయిపోయింది, లాస్ట్ బటన్ వేసేసి పైకి లేపేద్దాం మనం. హ్యాండ్స్ ఫోల్డ్ హ్యాండ్స్ మడు బాల్ లూజ్ అయింది. ప్యాంట్ జరిపోయింది, షర్ట్ జరిపోలేదు. ఇంద్ర కొంచెం అటు ఇటు ఉంది, యాక్చువల్లీ ఇవి 6 నుంచి 9 నెలలు చూసానే మొన్న. ఓమ్మా
ఇంక ఈ డ్రెస్ అయితే మీకు గుర్తుందా, ఇండియా నుంచి నేను తీసుకొచ్చాను కదా ఇంటి కోసం, అదే అన్నమాట. తనకు వేస్తే చాలా బాగుంది కదా. వేమనాళ్ళు బూడిడాళ్ళు, హాయ్ బేబీ. లండన్ బాబులాగే ఉన్నాడు. హాయ్ బేబీ. కళ్ళజోడు కూడా ఆ డ్రెస్ తో పాటే వచ్చింది. కళ్ళజోడు పెడితే పల్లెరు క్యూట్ గా ఉన్నాడు కదా, అది పెట్టిన తర్వాత కలర్ గా కనిపిస్తుంది కదా, అదోలా చూస్తూ ఉంటాడు. ఏం చెప్పారు మీరు? క్యావెలే. ఇంక ఇక్కడ ఏం చేసామంటే, మీకు కనిపిస్తుందో లేదో కానీ చిన్నది వినాయకుడు విగ్రహం ఉంటే అది పెట్టాను. ఇంకా దాని ముందు ఒండ్రాళ్ళ గిన్నె ఒకటి పెట్టి ఇంకోబెట్టేసాము ఇక్కడ. గుడ్ జాబ్ నాన్నలు. మొత్తానికి ఒండ్రాళ్ళన్నీ కింద పడ్డాయి. ఇంకా అటు ఇటు వాటిని డొల్లించాడు. ఇంక ఇక్కడ చేతితో కూడా చూసారా, పట్టుకొని ఆడుకుంటున్నట్టే చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ అయితే ఏమి పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతులనేం కాదు, ఏదో మన ముచ్చట తీర్చుకోవటానికి చేసుకునేవే. ఇంక ఇక్కడ పండు కొన్ని ఫొటోస్ తీస్తున్నాడు తన్ని. ఇంక యష్ ఎలాగూ రెడీ అయి ఉన్నాడు కదా. ఇంక మౌని కూడా చీర కట్టుకుంది. ఇంక వాళ్ళ ఇంటికి దగ్గరలోనే చిన్న పార్క్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళాము. తను కూడా కొన్ని ఫొటోస్ దిగుతుందని. ఇంక ఇక్కడైతే బోల్డ్ అన్ని పావురాలు ఉంటాయి. ఈ పావురాలన్నీ కూడా ఒక్కసారి పైకి లేస్తే భలే బాగుంటుంది కదా. మధ్యలో తను నిలబెడితే అలా ఫొటోస్ తీద్దామంటే వెళ్ళమంటుంటే తనకేమో భయం అనమాట. భయం భయంగా వెళ్తుంది. ఒకసారి స్పీడ్ గా బంగారం కూడా చూస్తాం. తగలని పావురాలు తగలవు. అటు ఫుడ్ వేస్తున్నారు. చూసారుగా, వెనకాల ఒక 10 పావురాలు ఎగిరితేనే ఇంకా ఎక్కడ తగులుతుందో అని భయం అనమాట. ఇంకా అవేమి ఎగురుతాయి చెప్పండి. ఇంకా అందులో చిన్నగా వెళుతుంది వాటి మధ్యలోకి. ఇంకా అలాగే కష్టపడి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. పార్క్ అయితే మాత్రం భలే బాగుంటుంది. మధ్యలో వాటర్ ఉంటుంది, వాటర్లో బాతులు ఉంటాయి, చుట్టూ పావురాలు ఉంటాయి. చాలామంది చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఈ పార్కుకి వచ్చి చూస్తూ కూర్చుంటారు. వాటికి ఫుడ్ కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ యష్ బంగారం, మౌనిమ్మ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి చికాకు చేసుకొని ఇంట్లో ఏడుస్తూ ఉంటే ఈ పార్క్కి తీసుకొని వస్తాము. చూస్తూ ఉంటాడు. అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకింటికి వెళ్ళిపోయాము. మొత్తానికి మన యష్ బంగారం ఊం కొట్టి ఒండ్రాళ్ళతో ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాడు. మరి మీ అందరు కూడా యష్ బంగారానికి ఆశీస్సులు అందించండి. అలాగే ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్